సో ఇక్కడ ఎక్కువ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి, అంటే అంత బ్యూటిఫుల్గా ఉందన్నట్టు కదా. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వాటర్ ఫాల్స్ పేరేంటంటే వాస్తాపూర్ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్ దగ్గర చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఈసారి మీరు మీ ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేయండి. ఎలా వెళ్ళాలనేది నేను చెప్తాను. మన తెలంగాణలోని నిర్మల్ జిల్లాకి 25 కిలోమీటర్స్ దూరంలో వాస్తాపూర్ విలేజ్కి 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. 300 మీటర్స్ ట్రెక్కింగ్ చేస్తే వాటర్ఫాల్ దగ్గరికి చేరుకోవచ్చు. ఈ వాటర్ఫాల్ హైదరాబాద్కి 237 కిలోమీటర్స్, వరంగల్కి 233 కిలోమీటర్స్, కరీంనగర్కి 145 కిలోమీటర్స్, నిజామాబాద్కి 88 కిలోమీటర్స్ దూరంలో, ఆదిలాబాద్కి 75 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ వాటర్ఫాల్ ఎలా ఉంది, ఎలా వెళ్తున్నాం, బైక్స్ అండ్ కార్స్ ఎక్కడ వరకు వెళ్తున్నాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తాంద్రా చూశారు కదా, వాస్తాపూర్ జలపాతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోగలరు. మద్యం సేవించడం చట్టరీత్యా నేరం, శిక్షారులు. సో ఇలాంటి దిగానా చాలా కార్స్ అయితే వచ్చాయి ఇప్పటికి. సో ఇంకా ముందుకు పోవాలనుకుంటా, ఇక్కడే ఆపేశారు అందరూ. ఇంకా ఎంత దూరం ఉంది భయ్యా వాటర్ ఫాల్? ఇక్కడ జాగ్రత్త రాణి. వద్దు ఇట్లే రాణి, ఇట్లే మెల్లిగా రాణి, మెల్లిగా. ఓకే, బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. సో ఇంకా ముందుకైతే వెళ్ళలేదు బైక్. ఇక సో ఇక్కడే పార్క్ చేసేసి మరి వాక్లో వెళ్తున్నాం. ఈ వాటర్ఫాల్ పేరు వచ్చేసి వాస్తాపూర్ వాటర్ఫాల్స్. బాగుంటుందని విన్నాను, నేను కూడా చూశాను కూడా వీడియోస్లో.
మెల్లిగా జారుతుంది. సో ఇప్పుడు వాటర్ఫాల్ దగ్గరికి వెళ్దాం, లెట్స్ గో. ఒక చిన్న కాలువ అయితే ఉంది ఇక్కడ, సో ఈ కాలువ దాటాలి మనం. ఇదిగో మా వాడు ఫోన్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఫోటో షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో బాగా లొకేషన్ అయితే బాగా ఇదేనా అన్న? ఇప్పుడు నేను ముగ్గు పోతున్నా అంటే అది వేరే. సో మనం వెళ్ళేసి యా ఓకే, ఇక్కడ ఎక్కువ ఫోటో షూటింగ్స్ జరుగుతున్నాయి. బో క్రేజీ ఉంది వాటర్ఫాల్. రీసెంట్గా మన డ్రోన్ అయితే పోయింది కదా, సో ఈ వాస్తాపూర్ వాటర్ఫాల్స్ వీడియోస్ కూడా అందులోనే ఉన్నాయి. నేను కెమెరాలో కంటే ఎక్కువగా డ్రోన్ షాట్స్ అయితే తీశాను, సో డాటా అంతా అందులోనే మిస్ అయిపోయింది. సో అందుకే ఈ వాటర్ఫాల్స్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ నిజంగా ఈ వాటర్ఫాల్ మాత్రం సూపర్గా ఉంది, మీరు తప్పకుండా వెళ్ళండి. నాకైతే వాటర్ఫాల్ అయితే చాలా బాగా నచ్చింది. అన్న మీకు నచ్చిందా వాటర్ఫాల్? మీరు తరాబి వాటర్ఫాల్ చూసారా? తరాబు అది ఇట్లానే కదా, కాకపోతే చిన్నది కొంచెం కేరళ ఫీల్ ఉంది ఇక్కడ. ఆ వాటర్ఫాల్ చూస్తుంటే ఓకే కోర్స్ చూస్తుంటే సూపర్ ఉంది, ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం కేర్ఫుల్ ఉండాలి, అంతే కేర్ఫుల్ ఉండాలి. ఉంటే చాలు, ట్రెక్కింగ్ షూస్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఇక్కడ అవసరం లేదు, అంటే కొద్దిగా అంటే స్లిప్ కాకుండా. కానీ బాగుంది వాటర్ఫాల్ మాత్రం, నాకు చిన్న తరాబు లెక్క అనిపిస్తుంది. ఆ తరాబు ఫుల్ వాటర్ ఉంటే అసలు ఎక్సలెంట్ ఉంటుంది. వాటర్ కూడా ఇక్కడ చాలా ప్యూర్ ఉంది, బురదలాగా అనిపిస్తుంది. నాకైతే ఫీల్ మస్ అయిపోయింది, నాకు చాలా సాటిస్ఫై అయిపోయింది దీంతో. చూస్తుంటే బాగా అనిపిస్తుంది, మీరు కూడా వచ్చి చూస్తుంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా, అందుకే వినే ఇంత కష్టపడుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మంచిగా. ఓకే, ఎందుకంటే ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఎవరైనా కానీ కష్టం తగ్గ తెలంగాణలో అయితే వినయే చేస్తున్నాడు చాలా వాటర్ఫాల్స్. నార్త్ సైడ్ కూడా వెళ్ళి తెలుసుకొని ప్లేసెస్ కొంచెం లాంగ్వేజ్ ఏమైనా కానీ తెలుసుకొని అన్నీ చేస్తున్నాను. సో దట్స్ ఎ గ్రేట్. నేను కూడా వచ్చినానంటే వినయ్ కాన్ఫిడెన్స్తో వచ్చాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణలో ఎన్ని ఉన్నాయో నేను ఇక్కడ అంటే ఈ ఏరియాలో ఎన్ని ఉన్నాయో నేను అన్నీ చూపిస్తాను. ఉండాలి సమ్మర్కి ఈ సీజన్లో నేను 100 క్రాస్ చేయాలి. నెక్స్ట్ సీజన్ 200 అవుతాయి ఇక.